రాయచూటి ప్రజల ఎన్నో సంవత్సరాల కళ. అదిగో టీడీ కళ్యాణపం, ఇదిగో టీడీ కళ్యాణపం అనేటువంటి వాళ్ళు. అటువంటిది ఈరోజు అద్భుతంగా దాదాపుగా 4 కోట్ల దగ్గరగా ఏసీతో సామాన్యులకు ఉపయోగపడేటువంటి తక్కువ ఖర్చుతో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా 1.5 ఎకరాల్లో చిత్తూరు రోడ్లో టీడీ కళ్యాణపం త్వరలో ప్రారంభించుకునేదానికి కంప్లీట్ అవుతూ ఉంది. అదే రకంగా గతంలో పెద్ద నిర్మించినటువంటి షాదీ ఖానాను కూడా ఆధునీకరించబడి అదంతా కూడా స్లాబ్ అంతా దెబ్బతినింటే దాన్ని మొత్తం కూడా మాడిఫికేషన్స్తో 30-40 లక్షల రూపాయలతో పనులు మొదలుపెట్టి దాన్ని కూడా త్వరలో పేదవారికి అవకాశాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటు ఇక్కడ నమాజ్ కట్ట, ఏదైతే ముస్లిమ్స్ నమాజ్ చేసుకునేటువంటి నమాజ్ కట్టను కూడా కొన్ని పెండింగ్ పనులు చాలా ఉన్నాయి. పెండింగ్ కాంపౌండ్ వాల్స్ కానీ అవన్నీ కూడా అత్యంత ఆధునీకరంగా ఎంపీ గ్రాంట్ అలాగే మున్సిపాలిటీ ఫండ్స్తో ఆధునీకరించుకునేటమే కాకుండా ఎప్పటి నుంచో ముస్లింల చిరకాల కోరికైనటువంటి అక్కడ వజూ ఖానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతోపాటు అతి అద్భుతంగా వీరభద్రస్వామి ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది. గతంలో మాడవీధులు అనేటువంటిది అక్కడ ప్రజల చిరకాల కోరిక. ఆ మాడవీధులు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పశ్చిమన రాజగోపురం నిర్మించి అతి అద్భుతంగా బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధిని కూడా చేసుకోగలిగినాం. అలాగే నిజాయకర్గంలో అనేకమైనటువంటివి, పట్టణంలో ఎంపీ గ్రాండ్స్ అనేకమైనటువంటి మసీదులకు కానీ అలాగే మిగిలిన ఊర్లలో ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయాలకు కూడా అనేకమైనటువంటి ఫండ్స్ కూడా తీసుకురాగలిగినాం. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేకపోయినారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. వీటిపైన ఏదైనా కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎంత బాగా జరిగింది అనేటువంటి పైన చర్చకు ఎవరైనా వస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను.